మరి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కుడుములు బెల్లం తాలూకులు అండి. చేయడం చాలా ఈజీ, ఎలా చేసేలో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం రవ్వ అయితే తీసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 3 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వేసేసుకుని అందులోని 1/4 కప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూను నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ 17వ తారీఖున తొలి ఏకాదశి కదండి, చాలా చోట్ల కుడుములు హారతి ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నీళ్ళని బాగా మరిగనిద్దాం. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోని మనం ముందుగా తీసుకున్న 1 గ్లాసు రవ్వ అయితే వేసేస్తున్నానండి, బియ్యం రవ్వ. ఇలా వేసేసి మిక్స్ చేసుకుందాం, బాగా మిక్స్ చేసుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. ఒకసారి దాన్ని కలుపుకుందామండి. చూసారా, రవ్వ అయితే పొడిపొడలాడుతూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందామండి. చాలా సింపుల్గా మన కుడుములు అయితే తయారు చేసేసుకోవచ్చు. వినాయక చవితికే కాదండి, కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా కుడుములు చేస్తూ ఉంటారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు. సో ఇలాగా పక్కన పెట్టేసుకుందాం, 10 నిమిషాలు చల్లారనిద్దాం. 10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడు చేతిని తడి చేసుకుని మనం రౌండ్ బాల్స్లా చేసేసుకుందాం. చూడండి, ఇలా బాల్స్గా అయితే తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగే మిగతా పిండిని కూడా మనం ఇలా రౌండ్ బాల్స్ కింద చేసేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, ఆయిల్ తినకూడదు అన్న రోజును కూడా దీన్ని చేసుకోవచ్చు. చూడండి, మన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 1 కుక్కర్ తీసుకుని అందులో వాటర్ పోసేసానండి. అందులో మనం ఈ గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసి కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టేశానండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కుడుములు రెడీ అయిపోయినాయి. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి మన కుడుములు అయితేనే. ఇంకెందుకు ఆలస్యం, ప్రసాదంగా నివేదించడమేనండి. చాలా సింపుల్గా కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బెల్లం తాలూకులు ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా 1 కప్పు వరి పిండిని అయితే తీసుకున్నాను. వరి పిండి అండి ఇది. 1 కప్పు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని ఏ కప్పుతో అయితే వరి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.5 కప్పు నీళ్ళు అయితే తీసుకుందాం. 1.5 కప్పు అండి, 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ అయితే పోసేసుకుని అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు నీళ్ళని బాగా మరిగనిద్దామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోని మనం ముందుగా తీసుకున్న వరి పిండిని అయితే వేసేసి బాగా కలుపుకుందాం. పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండంటూ ఉండకూడదు. అంత బాగా మిక్స్ చేసుకుంటే మన హారతి చేయడం చాలా ఈజీగా అయిపోతుంది, ప్రాసెస్ అంతా కూడాని. సో ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందామండి. ఇలా పక్కకు దించేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని దీనిని చల్లారనిద్దామండి. 10 నిమిషాలు చల్లారితే సరిపోతుంది, చాలా త్వరగానే అయిపోతుంది. సో ఇలా కలిపేసుకుని ఇప్పుడు 10 నిమిషాలు చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మన పిండిని అయితే 1 పళ్ళెంలోకి తీసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా తీసుకుని దాన్ని మనం బాగా కలుపుకుందామండి. పెద్ద వేడేమీ లేదు, గోరువెచ్చగా ఉంది. సో ఒకసారి కలుపుకుందాం. ఇందులో చిన్న ట్రిక్ అండి, ఏంటంటే హారి ఒక్కొక్కటి చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా, అలా కాకుండా నేను చెప్పిన మెథడ్లో చేయండి. చాలా సింపుల్గా నిమిషాల్లో హారిదైతే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను.
ఇప్పుడు జంతికలు చేసే గొట్టం ఉంటుంది కదండి, అందులోనే 4 బెజ్జాలు ఉన్నది తీసుకున్నాను. తీసుకుని అందులో కొద్దిగా పిండి వేసేసుకుని మనం జంతికలు ఒత్తుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ తాలూకలనైతే ఒత్తుకుందాం. అదేనండి, తాలికలు పాముల్లా ఉంటాయి కదా, సో వాటిని ఒక్కొక్కటి ఒక్కటి చేయాలని చాలా కష్టం కాబట్టి ఇలా జంతికలు దాంతో వేసేస్తే త్వరగా అయిపోతాయి, అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇలా వేసేసిన తర్వాత దాని మీద కొద్దిగా వరిపిండి వేసుకుంటున్నాను, ఒకదానికొకటి అంటుకోకుండానే. చూసారా చాలా త్వరగా ఈజీగా అయితే మన బెల్లం తాలికలు అయిపోతున్నాయండి. ఇవే మనం చేత చేయాలంటే ఎంత తక్కువగా చూసుకున్నా గంట పైనే పడతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి, సో ఉడకడానికి కూడా టైం ఎక్కువ పడుతుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, 15 నిమిషాల్లో అయిపోతుందండి. సో ఇందులో కొద్దిగా పిండి అయితే మిగులుతుంది కదా మనం జంతికలు వేసుకున్న దాంట్లోని, సో దాన్ని కూడా వేస్ట్ చేయక్కర్లొద్దండి, చక్కగా మనం దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి మన తాలికలన్నీ కూడా ఒకే సైజులో ఈవెన్గా వచ్చినాయి కదా, ఉడకడానికి కూడా అన్నీ బాగా ఉడుకుతాయండి తక్కువ టైంలోనే. సో ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం చిన్న పిండి ముద్ద అయితే మిగిలిపోయిందని చెప్పాం కదా, దాంట్లో వాటర్ పోసుకుందామండి. ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోనే 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఒక కప్పు వరిపిండికి మనం ఇక్కడ 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాం. తాలికలు ఉడకాలి కదా అందుకని చెప్పేసి, సో ఇలా 3 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టేసి నీళ్ళని బాగా మరిగనిద్దాం. నీళ్లు బాగా మరిగినప్పుడు ఒక 1/4 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కనుక 1 కప్పు వరకు వేసుకోవచ్చు. అందులోనే 1/4 కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. చూడండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా, ఇప్పుడు అందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేసేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇది కూడా చేసుకోవచ్చు, అది హెల్దీగా వితౌట్ ఆయిల్. సో మొత్తం తాలికలన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. చూడండి 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. తాలికలు అయితే ఉడికిపోయినాయి కానీ కన్సిస్టెన్సీ అయితే కొంచెం పలచగా ఉంది కదా. అందులోని మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండి ముద్దని, దాన్ని యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి 1-5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక 1-10 నిమిషాలకి ఇది ఇంకా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాము. చూడండి 1-10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ, అయితే థిక్గా ఉంది కదా. మన బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయండి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.